నమస్తే ఊరగలు, నైన్ నేషన్ టీవీకి స్వాగతం. తెలంగాణలో చేనేత రంగాన్ని కాపాడాలని, కాటన్ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. April 15 సోమవారం చేనేత రంగాన్ని కాపాడాలని మంత్రి వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. మీరు ఎప్పుడైనా అతిథులను, పెద్దలను సన్మానించాలనుకుంటే శాల్వాలు, బోకర్లు బదులుగా నేతలను వేసిన కాటన్ వస్త్రాలతో సన్మానించాలని మంత్రి తెలిపారు. ఈ రకంగా చేస్తే చేనేతలను ప్రోత్సహించినట్టు అవుతుందని అన్నారు. మంత్రులు రాజకీయ నాయకులను సన్మానించే వాళ్ళు బోకేలు శాలలతో కాకుండా పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులిచ్చి సన్మానించాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి, ఎవరికైనా ఉపయోగపడతాయి, ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం. కాబట్టి వాటిని ఇవ్వండి, లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు, పెన్నులు ఇవ్వండి. ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాద పరిచినట్టు, కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికిరాదు, తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు. కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తో సమానం. మీరు కాటన్ కు సంబంధించిన టవల్స్ గాని, పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు పెన్నులు ఇవ్వాలి. నాకు కాదు, మీరు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, అధికారి దగ్గరికి వెళ్ళినా, పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడుతుంది. చేనేత సహకారం చేసినట్టయితే రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు, నలుగురు దానం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి, వీటికి సంబంధించి మన దగ్గర తయారైంది కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని కాటన్ ను ప్రోత్సహించే విధంగా. మిత్రులకు, శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం. దయచేసి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు, పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి, ఎవరికైనా ఉపయోగపడతాయి, ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం. కాబట్టి వాటిని ఇవ్వండి, లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు, పెన్నులు ఇవ్వండి. ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాద పరిచినట్టు, కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికిరాదు, తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు. కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తో సమానం. మీరు కాటన్ కు సంబంధించిన టవల్స్ గాని, పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు పెన్నులు ఇవ్వాలి. నాకు కాదు, మీరు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, అధికారి దగ్గరికి వెళ్ళినా, పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడుతుంది. చేనేత కార్మికులకు సహకారం చేసినట్టయితే రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు, నలుగురు దానం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి, వీటికి సంబంధించి మన దగ్గర తయారైంది కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని కాటన్ ను ప్రోత్సహించే విధంగా. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత 9 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ రావుస్ రెవెన్యూ కోర్టు సిబిఐ తరపున లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు April 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అనంతరం కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని మండిపడ్డారు. బయట బీజేపీ వాళ్ళు అడిగేదే లోపల సిబిఐ అధికారులు అడుగుతున్నారని చెప్పారు. కొత్తగా అడగడానికి ఏమీ లేక రెండేళ్లుగా అడిగిందే అడిగి మళ్లీ మళ్లీ అడుగుతున్నారని ఆమె తెలిపారు. గత శుక్రవారం కోర్టు అనుమతితో అరెస్టు చేసిన తిహార్ జైలు నుంచి బయటికి 3 రోజులు కస్టడీకి తీసుకున్న కవితను విచారించింది సిబిఐ. సోమవారంతో సిబిఐ కస్టడీ ముగియడంతో కవితను కోర్టుకు హాజరుపరిచారు. అడిగిన ప్రశ్నలకు కవిత సూటిగా సమాధానాలు చెప్పడం లేదని, 3 రోజులు కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆమెను ఇంకా విచారించవలసి ఉందని, అందుకు 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సిబిఐ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. హయాంలో రైతులకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చినట్లు గుర్తు చేసిన ఆయన, వెన్నుపోటు పొడవడమే ఇందిరామ రాజ్యమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు
అమలుకు ఎలాంటి కార్యాచరణ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధు గిరిజన బంధు పేరుతో కేసీఆర్ వెన్నుపోటు పోడ్చారని, గత బీఆర్ఎస్ సర్కార్ అడుగుజాడలోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుందని ఆయన అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని, బ్యాంకులు రుణదాతలకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. దీంతో దరాళ్ల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లడంలో ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలు లేదని ఆయన అన్నారు. ఎకరానికి 15,000 రూపాయలు భరోసా ఎప్పుడు ఇస్తారని పాత గ్యారెంటీలు పక్కన పెట్టి తుక్కగూడలో కొత్త గ్యారెంటీలు ప్రకటించారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం మేము ఖర్చు పెడతాం. రైతుల కళ్ళ నుంచి మొదలు పెడితే ఎఫ్సిఐ గోడౌన్ వరకు ధాన్యం వచ్చేంత వరకు, రైతుల కళ్ళ నుంచి మొదలు పెడితే ఈరోజు రైస్ మిల్లర్లో మరి ధాన్యం ఆడించి బియ్యం తయారు చేసే వరకు మొత్తం ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాలక పార్టీలు కానీ రైతులను ఇబ్బందులు పెడితే, రైతులను నిర్లక్ష్యం చేస్తే ఈ విషయాన్ని కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మేము కోరుతాము. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతుల సమస్య ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆ విషయాన్ని తెలుసుకొని ఈ నెంబర్ వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా తప్పకుండా సంబంధించినటువంటి అధికారుల దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుంది. అక్కడ ఉన్నటువంటి మా మండలంలో జిల్లాలో ఉన్నటువంటి మా కార్యకర్తలు కూడా నిన్న వచ్చి కలుస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకూడదు, ఏ రైతు కూడా ఆందోళన చెందకూడదు. మీకు వచ్చినటువంటి మిగతా కిసాన్ మోర్చా సంబంధించినటువంటి కమిటీ సభ్యులకు అదేవిధంగా మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని మరి పూర్తి చేస్తున్నామని ధన్యవాదాలు. ఎలక్షన్ హీట్ బాగా ఉంది. మరికొన్ని రోజుల్లో మొదటి దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను తనిఖీలు చేశారు ఎన్నికల అధికారులు. April 15 ఉదయం రాహుల్ గాంధీ తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లా పాండలూరు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయి ఉంటే వెంటనే కొంతమంది ఎన్నికల అధికారులు రాహుల్ గాంధీ వచ్చి నా హెలికాప్టర్ను తనిఖీ చేశారు. అందులో వారికి ఏమీ దొరకలేదు. దీంతో తనిఖీలు పూర్తయిన తర్వాత ఉట్టి చేతులతోనే వెళ్లిపోయారు.
మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ చేయవలసింది ఇంకా చాలా ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి అన్నారు. న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ కేసులో సిబిఐపై ఒత్తిడి ఉందని అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీతారెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా వివేక హత్యకు సంబంధించి పలు వివరాలతో ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకానది గుండెపోట అని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేక్అవుట్ ఐపిడిఆర్ డేటాను సుందర్ వెల్లడించారు. దీంట్లో కిరణ్ యాదవ్, మీకు పాలిటిక్స్ కొంచెము మీడియా కవర్ చేస్తున్న వాళ్ళకి తెలుసుంటుంది, దిస్ పర్సన్ ఇస్ రిలేటెడ్ టు అవినాష్ అండ్ జగన్ ఆల్సో, భారతి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఆ లాస్ట్ ఫోటోలో ఉండేది కూడా అగైన్ కాల్ బిట్వీన్ దిస్ క్రితం చేసి 16 ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు. ఓకే, సో ఈ డేటా అంతా చూస్తే అబద్ధాలు చెప్పచ్చు, ఇది అబద్ధం చెప్పేది కాదు అన్నాడు. టైమ్స్ చూడండి, అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు, ఫోన్ చేస్తాను. నా డేటా చూస్తే 11:22:10 ఫోన్ పోయింది అని చెప్తుంది. అది ఎంతసేపు ఎవరితో మాట్లాడారో అని చెప్పదు. సే ఎనీబడీస్ నేమ్ ఈ వీడియోస్ ఎక్కడ కూడా లేవు. మరి ఈ వీడియోస్ ఎక్కడ ఉందా? మీరు సెల్ ఫోన్ లో షూట్ చేయించారా? ఎట్లా వచ్చాయి మీకు ఈ వీడియోస్ చెప్పండి, దాని క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. జూన్ న్యాయం కోసం ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని. బికాస్ సాక్షి నోస్, సాక్షి ఓనర్, దట్స్ అ క్రైమ్. లా అండ్ ఆర్డర్ అండి, శాంతి భద్రతలు అండి. పోలీస్ని 64 స్టేట్మెంట్ చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. నేను అడుగుతున్నాను, అండ్ అదే ఇంటర్వ్యూలో అతనికి కుమారుడు ఉన్నాడా లేడా మీరు ఏం చెప్తారా? ఇట్లాంటివి ప్రివెంట్ చేస్తే గనా, ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే గనా ఇంకొకరు చెయ్యరు. అక్కడ బీజేపీ ఏం చేసిందో ప్రశ్నించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయని, ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్ని పెరుగుతున్నాయి, బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వేసి ధరలు పెంచిందని అన్నారు. పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు, ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను బీజేపీ మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. చెప్పుకోవడానికి ఆ పార్టీకి ఒక్క పథకం కూడా లేదని సభ్యులు, పటాన్ చెరువు వాస్తవ్యులు, గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు, గ్యారంటీస్తామన్నారు ఇంకా ఒక్కటన్నా ఆయనే ఒక్కటి అంటే ఆలోచించండి. మేము గట్టిగా కొట్లాడాలి పసంగిగా, నేను మైపాలను మేము గట్టి కొట్లాడాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. రేపు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఈయన మా వెంకటరామ రెడ్డి అంటే గెలవలేదనుకో తప్పిపోయి ఏమంటాడు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసిన, 4,000 పింఛన్ ఇస్తానని మోసం చేసిన, 6,000 మోసం చేసిన, స్కూటీలు ఇస్తానని మోసం చేసిన, 500 బోనస్ ఇస్తానని మోసం చేసిన, 17,000 రైతు బాధ్యత ఇస్తారని మోసం చేసిన, అయినా నాకే ఓటేసింది. పబ్లిక్ జుమ్లాగా కలదనం తెచ్చి అకౌంట్లలో పైసలు వేయడంలో మోసం తోలిపోయిన రామలింగారెడ్డి గారు 4,000,000 వచ్చింది పైపాలన్న చెప్తారా కుమారకు ఆశీర్వాదం.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నేడు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్మల్ నియోజకవర్గంలోని ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా బంగాల్పేట్ కాలనీలో పర్యటించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. ఈరోజు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని నిర్మల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం తరఫున మరి ప్రారంభించడం జరిగింది. మరి ఇంటింటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్ని కలవడమనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బూత్ లీడర్లు అంతా కూడా ప్రతి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. దాంతోపాటు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరి ప్రజల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రి చేయాలని, వారి వారిని ఈ దేశ పురోగతి అభివృద్ధి చెందుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మరి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. దానికి మేము మరి ఈ ఆదిలాబాద్ పార్లమెంట్తో సహా కనీసం 10-12 సీట్లు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తామన్న పూర్తి విశ్వాసంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి ప్రజలు మమ్మల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించి చాలా సంతోషం. హిమంత సిద్ధం బస్ యాత్ర జరుగుతుండగా సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిలో రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఘటన అధికార వైసీపీ ప్రతిపక్షాల పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుండగా ఇదంతా వైసీపీ డ్రామా అని టీడీపీ జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై ప్రధాని మోడీ ఖండించారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం వెటకారం చేస్తున్నారని అన్నారు. జగన్ సింపతి కోసం ఎప్పుడు ప్రయత్నించలేదని, ఆ అవసరం కూడా జగన్ కి లేదని అన్నారు. సంక్షేమ పథకాలే జగన్ ను గెలిపిస్తాయని అన్నారు అంబటి రాంబాబు. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని అన్నారు అంబటి రాంబాబు. ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా జగన్ ను ఓడించలేరని అన్నారు. సమావేశాన్ని నిర్వహించి తమ ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ తాను ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం అంటే రాయని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి రాజధాని అయిపోతామని ప్రకటించారు. 20 లక్షల మంది జనం వస్తున్నారు. కుట్రలు చేశాడు, శాసనసభకు రానన్నాడు. మళ్ళీ మనం చేస్తాం ఒకసారి లోకేష్ అంగ తీసేయండి. జగన్ ఏంటి 4 గంటలు రాడు, 4 గంటలు ఎవరు అన్నాడు? మళ్ళా తిరిగి మళ్ళా తెరాల్లో పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా తెరంట అసెంబ్లీలో ఇంకొకసారి గీకేజ్ అంటే తీసుకొని కళ్ళు రాళ్ళ కొడతాను కూడా చల్లరా. ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం అడిగితే అంటే 3 చోట్ల మీద నేను మనవి చేసి నీకు లేదు కుట్రలు మాని ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.